అమ్మా ఏంటి దేవుడి దగ్గర అప్లికేషనా అవును బాబు నా కొడుకు ఇంకా అభివృద్ధిలోకి రావాలి నా కూతురికి త్వరలో పెళ్లి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను రోజు నువ్వు కోరుకునేది ఇదేగా తల్లయ్యాక ప్రతివాళ్ళు కోరుకునే కోరిక ఇది టైం వస్తే చెల్లెలు పెళ్లి దానంతట అదే జరుగుతుంది టైం వచ్చినప్పుడు దాని కాలు అవిటితనం గుర్తుకొస్తుంది కదా బాబు పెళ్లి చూపులకొచ్చే వాళ్ళు వరకట్నం మాత్రమే అడగడం లేదు దాంతో జీవితం పంచుకోవడానికి నష్టపరిహారాన్ని అడుగుతున్నారే అమ్మా దాని కాలు బాగు చేయించాలి పెళ్లి జరిపించాలి వీటికి ఎంత అవుతుంది అయితే అయింది తన అన్నయ్య నేను సంపాదిస్తున్నానుగా న్యాయంగా సంపాదించేవాడివి ఎలా సంపాదించగలవయ్యా ఎందుకు వీలు కదమ్మా అబద్ధాలు చెప్పి సంపాదించే దానికంటే నిజాలు చెప్పి నిదానంగా సంపాదిద్దామమ్మా అదే ఎన్నటికి శాశ్వతం పదే పదే పెళ్లి గురించి మాట్లాడి చెల్లెల మనసు బాధ పెట్టకు శాంతి శాంతి ఎడవకూడదు ఎడవకూడదు ఇలా చూడమ్మా ఎడవకూడదమ్మా నాకు పెళ్లి వద్దు నేను ఎక్కడికి వెళ్ళను చీచి చీచి అలా మాట్లాడకమ్మా ఇలా చూడమ్మా కళ్ళు కనిపించిన అమ్మ ఎవరన్నా ఉంటే తనని పెళ్లి చేసుకుని తనకు అన్నయ్యో తమ్ముడో ఉంటే తన నీకిచ్చి పెళ్లి చేస్తానమ్మా అన్నయ్య ఊరికే ఏడవకూడదమ్మా ఏది వస్తారు నవ్వు నవ్వా అయ్యయ్యో ఏంట్రా ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఎవడో లేడని ఏడుస్తోంది నీకోసం ఎవరో వచ్చారు బాబు ఎవరమ్మా అది మిమ్మల్ని అందరినీ కోర్టులో చూశాననుకుంటా కోర్టు మంచి చోటు కాదనే ఇలా ఇంటికి వచ్చాం ఏమిటిది ఇంత పెద్ద బ్రీఫ్ కేస్ బ్రీఫ్ కేస్ గురించి నేను చెప్పడం కంటే బ్రీఫ్ కేసే చెబుతుంది ఎంతుంది 10 లక్షలు మొత్తం మీకే దాంతో పాటు ఈ లెటర్ కూడా నా కొడుకును విడిపించడం కోసం నేనిచ్చే డబ్బు 10 లక్షలు దయచేసి తీసుకోండి నా కొడుకును విడిపించండి మిస్టర్ జిఎన్కే ఈ 10 లక్షల రూపాయలు స్వర్గానికి కానుకగా పంపించండి కల్పన ప్రాణాలతో తిరిగి వస్తే తప్పకుండా మీ అబ్బాయి విడుదలవుతాడు లంచం ఇవ్వదూసిన నేరానికి మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపల వేయించగలను విశ్వనాథ్ రాస్కల్ దబ్బాసి చూపినా లొంగటం లేదేవాడు ఒకవేళ దొంగ నోట్లు అనుకున్నాడేమో అది కాదు మిస్టర్ జిఎన్కే ఈ రోజుల్లో మృగాలు తప్ప అందరు మనుషులు లంచాలు తీసుకుంటున్నారు వీడికి మాత్రం ఏం రోగమట గాడిద నేను చెప్పేది ఎలా ఉంది నన్ను ఊరికే రెచ్చగొట్టకుద్దనుకోటి జగ్గు టోనీ బాస్ రేపు ఉదయం 11 గంటలకి నా కొడుకు చావు బతుకుల గురించి కోర్టు నిర్ణయిస్తుంది 11:15కి ఆ లాయర్ ప్రాణాలతో ఉండాలా లేదా అన్నది మీరు నిర్ణయించాలి కోర్టు బయట వాడిని వేసేయమంటారా బాస్ కుక్కని వీధిలోనే కొట్టాలి రేపు ఉదయం టెలిస్కోప్ తుపాకీతో మీరు కోర్టు బయట దాక్కుని విశ్వనాథ్కి గురు పెట్టాలి ఇరువైపులా వాదన విన్నాక ఈ హత్యకు సంబంధించిన ఆధారాలు ఇవన్నీ పరిశీలించిన తరువాత కల్పనను హత్య చేసింది లోకయ్య జగను అని ఈ కోర్టు నిర్ణయించడమైనది సెక్షన్ 376 IPC 302 ప్రకారం హంతకులు ఇద్దరికి జీవిత ఖైదీలుగా శిక్ష విధించడమైనది నో నో అదృష్టం మనిషికి ఎప్పుడో ఒకసారే వస్తుంది నీకు ఎప్పుడు వచ్చింది
మరి తిల్లాలి.